యా హాయ్ అండి, మళ్ళీ నేను ఈరోజు ఒక ఏఐ కొత్త ఏఐ సైట్ గురించి చెప్పడానికి వచ్చా. నిన్నటి వీడియోలో మీకు లియోనార్డో ఏఐ గురించి చెప్పాను కదా, ఈరోజు అడోబీ వాళ్ళది ఫైర్ ఫ్లై గురించి చెప్పడానికి వచ్చా అనమాట. మనకు లియోనార్డో ఏఐ అయినా డబ్బులు పెట్టి ఆ ప్లాన్స్ అవి అప్గ్రేడ్ చేసుకోవాలన్నట్టు చెప్పాను కదా, దాంట్లో 150 కాయిన్స్ మాత్రమే ఇస్తారు, రిమైనింగ్ ఏమన్నా ప్లాన్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాటిని పర్చేజ్ చేయాల్సిందే. ఇది అలా కాదనమాట, ఇది అడోబీ వాళ్ళది కాబట్టి మనకు చాలా బాగుంటాయి, చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ అనమాట. మనం ఇల్లే ఇన్నే చేసుకోవాలి, ఇలా క్రెడిట్స్ ఉంటాయి, ఇలా కాయిన్స్ ఉంటాయి, ఇలా ఏం లేదు. ఎన్నన్నా సరే ఇమేజ్ మనం టెక్స్ట్ టు ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. అండ్ అదొక్కటే కాకుండా జనరేటివ్ ఫిల్ అనే ఒక మంచి ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. నేను ఈ రెండు టాపిక్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడాలి, అందరూ చూడండి. ఇంకొక విషయం నేను నిన్న మెన్షన్ చేయలేదు వీడియోలో, లియోనార్డో ఏఐ మొబైల్లో కూడా వాడచ్చు. మీకు మొబైల్లో క్రోమ్లో సెర్చ్ చేసి మీరు మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి, అండ్ ఇది కూడా మీరు గూగుల్లో అడోబీ ఫైర్ ఫ్లై అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు అందులో చేయొచ్చు అనమాట. ఇప్పుడు క్రోమ్లో నేను అడోబీ ఫైర్ ఫ్లై అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. ఇలా సైన్ ఇన్ అయితే అయిపోయిందనమాట, మనకు ఓపెన్ అయిపోద్ది. ఇలా దీన్ని ఎక్స్ప్లోర్ ఫైర్ ఫ్లై బీటా మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుందండి. ఇదే మనకు వాళ్ళు ఎట్ ప్రజెంట్ చాలా ఉన్నాయి, ఎట్ ప్రజెంట్ అయితే మనకు ఈ నాలుగు మాత్రమే వాడుకునేలా ఉన్నాయన్నమాట. ఈ నాలుగు వాటిని యూజ్ చేసి మనం అందులో ఏదైతే ఉంటుందో వాటిని జనరేట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చి టెక్స్ట్ టు ఇమేజ్. నిన్న మనం ఎలాగైతే లియోనార్డో టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసామో దీనిలో కూడా అలాగే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు అనమాట. ఇక చూడండి, ఆల్రెడీ ఇవన్నీ ఏంటివంటే వాళ్ళు ఇదివరకే చాలామంది ఇవి జనరేట్ చేశారు ఇలా. ఇప్పుడు మనం కూడా ఇది చూడండి ఎంత క్యూట్ ఉంది, ఎంత బాగా చేశారు దీనికి. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్ ఏ హామ్స్టర్ వియరింగ్ ఏ ట్రాక్ సూట్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్ అంట, అనగానే ఎంత ముద్దు వచ్చింది చూడండి, ఎంత ఎంత క్వాలిటీతో వచ్చింది అది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక డిస్క్రైబ్ ద ఇమేజ్ యూ వాంట్ టు జనరేట్ అని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం మనకు నచ్చినట్టుగా. అండ్ నేను ఈరోజు నిన్న జాంబీస్ అంటూ చేశాను, ఈరోజు అలా కాకుండా మనం కూడా ఏమన్నా సింపుల్ థింగ్స్ని ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఏ లయన్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ చూద్దాం. తర్వాత నేను ఫోటో రియలిస్టిక్ అంట, స్టూడియో లైటింగ్ అందాం. ఇప్పుడు ఇలా జనరేట్ మీద నేను ఎంటర్ చేయగానే ఎంటర్నే చేయొచ్చు, లేకుంటే మౌస్తో జనరేట్ అన్న క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనకు రైట్ సైడ్ కనపడుతుంది కదా ఆస్పెక్ట్ రేషియో, ఇది ప్రజెంట్ మనకు స్క్వైర్లో ఉంది, వచ్చేసింది చూడండి. ఇలా వచ్చి సింపుల్గా నేను ఏమి ఇచ్చాను ఇందాక, ఏ లయన్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ అని అన్న, ఆటోమేటిక్గా మనకు అలా జనరేట్ అయిపోయింది. అయితే ఇక్కడ అది నేను స్టూడియో లైటింగ్ అన్నాను కాబట్టి స్టూడియో లైటింగ్ తీసుకుంది, ఆర్ట్ ఇదిలో తీసుకుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ కనపడుతున్నది ఆస్పెక్ట్ రేషియో, ఇది 1:1లో ఉంది, స్క్వైర్లో ఉంది. దీన్ని నేను కంప్లీట్గా ఇలా ఇలా మనకు చాలా ఉంటాయి, పోర్ట్రేట్ ఇచ్చుకోవచ్చు, స్క్వైర్ ఇచ్చుకోవచ్చు, ల్యాండ్స్కేప్ 4:3లో ఇచ్చుకోవచ్చు. నాకు వైడ్ స్క్రీన్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే కంప్లీట్గా ఉండడానికి వైడ్ స్క్రీన్లో నేను 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఇచ్చుకుంటాను. ఇప్పుడు మనకు ఆ నాలుగు ఖచ్చితంగా నాలుగు వస్తాయి, ఇది లిమిట్లెస్గా ఎన్నన్నా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం ఈ కంప్లీట్గా 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి వచ్చేసింది, ఇది 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 కొంచెం బాగుంది. దీన్ని మనం డౌన్లోడ్ ఇక్కడనే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ జనరేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. జనరేటివ్ ఫీల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కొత్త ఒక విండో ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఇన్సెట్ రిమూవ్ అండ్ ప్యాన్ అనే ఆప్షన్స్ రైట్ సైడ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా. అండ్ అవి కాకుండా ఇక్కడ యాడ్ అండ్ బ్రష్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేద్దాం. అంటే నాకు ఇక్కడ వెనకల కనపడుతున్న ఈ బ్యాక్గ్రౌండ్, ఈ వాల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది నాకు రిమూవ్ అయిపోవాలి. జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ మీద జస్ట్ ఒక క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ పోయింది చూడండి. ఈవెన్ బెంచ్ ఏవీ లేవు, మొత్తం నాకు
ఇక్కడ లైన్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటా. ఇక్కడ ఏం బ్యాక్గ్రౌండ్ ఇద్దామంటే ఇది కూడా ఫోటో రియలిస్టిక్ అందాం. చూద్దాం ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో డీప్ ఫారెస్ట్ జనరేట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. చూద్దాం. కొంత టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కటే కాదు ఇలా చాలా వస్తాయన్నమాట. అంటే వచ్చింది చూడండి ఆల్రెడీ. ఈవెన్ మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ షాడోస్ కూడా వచ్చినాయి నీట్గా. అండ్ ఇది చూడొచ్చు, ఇదొక రకం ఇలా త్రీ వస్తాయన్నమాట. ఇందులో మనం ఏదో ఒకటి ఫైనలైజ్ చేయొచ్చు. ఇది ఓకే, ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మనం దీన్ని క్యాన్సల్ అన్న చేసుకోవచ్చు, లేకుంటే మోర్ అని క్లిక్ చేస్తే ఇంకా చాలా వస్తాయి. కీప్ అంటే ఇది ఉండిపోద్ది అన్నమాట. ఇలా కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ బీచ్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. మనకు బీచ్ ఉండాలి. బీచ్ ఏరియా ఎలా ఉంటుంది అన్నట్టు చూద్దాం. అది ఫారెస్ట్ ఏరియా వచ్చింది, ఇప్పుడు బీచ్ ఏరియా అని చూద్దాం ఎలా వస్తుందో. వచ్చింది చూడండి బీచ్ ఏరియా. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే ఈవెన్ షాడోస్ ఎంత బాగా వచ్చేది చూడండి. ఇక్కడ మనకు మిస్టేక్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెగ్స్ చూడండి కొంచెం, అంటే రెండు రెండు లెగ్స్ ఉన్నట్లున్నాయి. ఇక్కడ కూడా ఈవెన్ మనకు లెగ్ అనేది వచ్చింది. మనం దీన్ని తీసేయచ్చు. ఎలా తీసేయచ్చు అంటే ఇప్పుడు దీన్ని కీప్ చేద్దాం. ఇక్కడ రిమూవ్ తీసుకొని ఇలా రిమూవ్ అనేసినాం అనుకోండి, రిమూవ్ అనేస్తే ఇప్పుడు మనకు అది అక్కడ రిమూవ్ అయిపోతుంది. చూడండి చూద్దాం రిమూవ్ అవ్వాలి, మోస్ట్లీ అవుతుంది. అయిపోయింది చూడండి, రిమూవ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ. ఇది తీయడానికి ట్రై చేద్దాం. ఇదంతా అడిషనల్ ఇవంతా ఇదంతా వచ్చింది కాబట్టి దీన్ని అంతా తీసేద్దాం. ఇక్కడ చూద్దాం ఇవి రిమూవ్ అందాం. ఇప్పుడు మనకు అక్కడ రిమూవ్ అనగానే కంప్లీట్గా అక్కడ మనకు ఏం రావాలి అంటే శాండ్ అండ్ ఆ ఏరియా ఫిల్ అవ్వాలి నాకు. మనం అదే ఇక్కడ రిమూవ్ చేసిన యాడ్ చేసిన ఆ ఏరియాని కంప్లీట్గా నీట్గా ఫిల్ చేయాలి. చూడండి తీసేసింది చూడండి, మనకు శాండ్ క్రియేట్ అయింది, అదంతా క్రియేట్ అయిపోయింది చూడండి. అంటే మీరు ఇక్కడ మీకు అర్థమవుతుండాలి ఎంత సూపర్గా ఉంది ఇది అని. డిఫరెంట్ ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాం. అండ్ జనరేటివ్ ఫిల్, ఈ జనరేటివ్ ఫిల్లోకి వద్దాం. వాట్ ఈస్ జనరేటివ్ ఫిల్? ఏం లేదండి, మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇందాకలాగానే ఇప్పుడు నేను అక్కడ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఎలాగైతే కొత్త బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను అని అక్కడ అనవసరంగా క్రియేట్ అయిన దాన్ని ఎలాగైతే రిమూవ్ చేస్తాను, జస్ట్ వన్ క్లిక్ రిమూవ్ చేసి మనం ప్రాంప్ట్ ఇచ్చేలాగానే మనకు మనం మన ఇమేజెస్ మీద మనం వర్క్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను నిన్న డౌన్లోడ్ లియోనార్డో ఏలో క్రియేట్ చేసినది ఉంది కదా ఒక జాంబీని, దాన్ని అది తీసుకుందాం. అది తీసుకొని చేద్దాం, అది తీసుకొని అది ఇక్కడ యాడ్ చేసి దాని మీద వర్క్ చేద్దాం. యా ఇప్పుడు దీని మీద వర్క్ చేద్దాం. ఇది చూడండి కొంచెం అగ్లీగా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఏరియా కొంచెం అగ్లీగా ఉంది కదా. దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ అందాం, చూద్దాం ఇది రిమూవ్ అవుతుందిలే. చూద్దాం అయిపోయింది రిమూవ్. అండ్ ఇంకా అంటే అదొకటి కాదు, ఇలా చాలా ఉన్నాయి చూడండి. మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఓకే. కొంచెం ఇక్కడ మనం ఇప్పుడు స్పెక్స్ పెడదాం, దీనికి చూద్దాం వస్తుందేమో. యాడ్ తీసుకున్న, ఇన్సర్ట్, ఇలా 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 షేప్ ఇచ్చేసుకోవాలంతే. ఇలా షేప్ ఇచ్చేసుకుంటే తీసుకొని సారీ ఇలా ఇప్పుడు ఇక్కడ సన్ గ్లాసెస్ అన్న చూద్దాం వస్తాయేమో. చూద్దాం వస్తే బాగుంటుంది. ఒక్కసారి రాదనమాట. యా వచ్చింది. యా ఇది బాగుంది అసలు. చూడండి మీరు ఎంత ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇది ఇది బాగుంది, బట్ ఈ ఏరియాలో మనకు కొంచెం సరిగా రాలేదు. అండ్ ఇది కొంచెం ఇది బెటర్ అనిపించింది. ఇది కీప్ చేద్దాం. మీకు ఇంకా అర్థమవుతున్నా అంటే దీనికి ఇంకా షర్ట్ వేయచ్చు. ఇప్పుడు మీ ఇమేజ్ మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇలా దీని బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. చూడండి ఇప్పుడు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ పోయింది చూడండి.
ఇప్పుడు నాకు ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలంటే ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్లో బీచ్ అనే పెడదాం. అంటే నాకు త్వరగా రావట్లేదు, ఏదైనా సరే మీకు నా అనిపించింది అక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు అనమాట. నాకు వెంటనే అనిపించింది అదే, అది పెట్టేస్తున్నాను. చూద్దాం బీచ్లో మనకి ఇది రావాలి అంటే. సన్ గ్లాసెస్ పెట్టాను కాబట్టి బీచ్ బీచ్ వచ్చింది చూడండి. చూసారా అసలు ఎంత ఇది చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోతుండాలి ఎంత ఇది. కొంచెం బెటర్గా అనిపించింది మీకు ఇక్కడ ఈ హెయిర్ అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది. ఇక్కడ చూడండి హెయిర్ ఎంత ఇదిగా మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇది ఇది ఓకే, బట్ ఇది చూడండి ఇక్కడ హెయిర్ మీకు ఇక్కడ చూస్తే ఈ హెయిర్ అర్థమవుతుండాలి ఎంత నీట్గా తీసుకుంది అని. ఇది కేప్ ఇలా ఇలా మనం చాలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఏం లేదండి, ఇది ఇంకా రావాలి మనకు, పూర్తిగా రాలేదు. ఇది ఏం లేదు, మనకు నేమ్స్ ఇలా రాసుకోవచ్చు, నేమ్స్ని ఈ స్టైల్లో నేమ్స్ని రాసుకోవచ్చు అనమాట. మీరు టైప్ చేస్తే ఎంటర్ ఇక్కడ ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఇంకేదైనా మీకు దాని గురించి ప్రాంప్ట్ రాసి ఈ స్టైల్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు సింపుల్గా ఎవరికైనా కానీ చూడండి అర్థమైపోద్ది. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంది, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రావాలి ఇవి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ట్రై చేయండి, మీరు ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా మీకు రెగ్యులర్గా నేను చేయాలి అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి, ఏమన్నా ఐడియాస్ ఇవ్వండి వీటి గురించి, నేను చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చెప్పడం. ఎవరికైనా నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా ధడాక చూపిస్తాను.